కుమారు నా పేరు నాగేశ్వరుడి సార్ ఓకే ఏ ఊరు మందన మాది చాగల్మారి సార్ ఓకే కర్నూలు జిల్లా చాగల్మారి ఇది కొత్తగా ఫారెన్ ట్రాక్ 6065 క్రీపర్ గేర్ అని తీసుకొచ్చి అరటి చెట్టులో చేసి చూపించాం చూపించాం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఈ పని ఇంతవరకు ఎవరు చేయలేదు ఓకే సార్ మొట్టమొదటిసారిగా మనం ప్రయత్నం చేశాం మీ ఊరి కోరిక మేరకు సార్ సో అది వాస్తవమే అదే పనిగా శ్రమ తీసుకొని తీసుకొని వచ్చాం తీసుకొని వచ్చినారు శ్రమ అనేది మాకు మర్చిపోయినాం ఏం లేదు సార్ శ్రమ అనేది మేము సంతోషపడుతున్నాం సంతోషపడినా మీ అనుభవాలు ఏమీ అనేది థాంక్యూ ఏమి అనుభవాలు అనేది మాకు కొద్దిగా చెప్పగలిగితే ఏం లేదు సార్ నాకు 36-30 నోయలాండ్ బండి ఉంది అది డోజింగ్ టిల్లర్ కు దిల్లర్ కు ఏం ఏదైనా డోజింగ్ తప్ప నాగిన తప్ప మిగతా దానికి ఇట్టదంతా మాత్రం ఎలాంటి పని లేదు 30-60 బండి మీరు తెచ్చి మాకు చూపించారు రైతు కొడుక చాలా సంతోషంగా ఉంది బండిలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు నాకు తెలిసిన దాంట్లో మాత్రం రైతుకు గానీ ఒక కస్టమర్ గానీ మంచి ఆలోచన మామూలుగా ఈ ఊర్లో బాడుగులు అది కొడుతూ ఉంటారు కదా ఎక్కువ సార్ 30-11 సంవత్సరాలు ఉంటే ఈ ఊర్లో నేను ఈ ఊర్లో ఉన్నా ఈ ఊర్లో ఈ ట్రాక్టర్ వల్ల మీకు ఇంకా డిమాండ్ పెరగొచ్చా అని అనుకుంటున్నా సార్ పెరగచ్చు ఖచ్చితంగా పెరుగుతుంది ఖచ్చితంగా పెరగచ్చు ఓకే వీళ్ళందరూ సేద్యాలు చేయించుకునే వాళ్ళు ఇంకా మించుగా మీ రైతులందరూ మొత్తం నా పేరు మీ పేరు నేను చంద్రవాళ్ళు రెడ్డి సార్ చాలా మండల చిన్నవంగలి గ్రామం రైతుని నేను నేను 10th ఫైల్ నుంచి వ్యవసాయంలో దిగినాను నా 10th ఫైల్ అయిపోయినాను నాకు 2 మార్కులోనే ఒక్కొక్క సబ్జెక్ట్ కు ఒక మార్క్ 2 సబ్జెక్టులు పోయినాయి ఫైల్ అయితేనే వ్యవసాయంలో దిగినాను వ్యవసాయం తప్పలే దిగని వ్యవసాయం దిగడంతో దిగినానని నేను ఆ రోజు బాధపడినాను నాకు ఒక మార్క్ పోయిందని ఇబ్బంది పడి కానీ ఈ రోజు సంతోషం జై కొడుతున్నా ఎందుకంటే వ్యవసాయంలోనే మంచి సాధ్యం కనుక్కున్నాను కాబట్టి ఎట్లంటే ఈ మీలాంటి శాస్త్రవేత్తలు రాబట్టి వాళ్ళ ద్వారా నేను వ్యవసాయ అధికారులను మండలంలో మా చాలమారి మండలంలో కలచడము వాళ్ళు నాకు సహాయం చేయడము నీలాంటి వాళ్ళు నీలాగానే నాకు సహాయం చేశారు ఈ పని కూడా ఆ విధంగానే సాయం ఇటు అట్లా ఆ అనుభవంతో మిమ్మల్ని మీరు పరిచయం చేయడంతో నేను చూశాను మీరు ఇక్కడికి పిల్లంపిన ఇక్కడ పిల్లంపడంతో ఒక అత్తి చెట్లు ఊరికే తొగడము అవి ఎండడము టైం జరగడము ఆ మొద్దులు ఎత్తేయడము కూలీలు దొరకక ట్రాక్టర్ లేక ఇబ్బంది పడతా పడడము అటువంటి అందరికి ట్రాక్టర్లు ఉండవు కాబట్టి ఇబ్బంది పడతాట అటువంటి ఇబ్బందులు పడకుండా ఎటువంటిది గడకుండా కూలీలతో కానీ ఎటువంటి నిరాశ పడకుండా అంతా ఒక ఎకరా చేద్దాన్ని ఒక 2 గంటల్లోనే 2-2.5 గంటల్లోనే మొత్తం పిండి చేసి ఆ పిండి చేయడంతో మనకు సేంద్రీయ ఎరువు అనేది ఇబ్బంది పడకుండా రైతు కూడా ఇది మన సత్వం మన భూమిలో ఉండేటువంటి విధానం కోల్పోకుండా మళ్ళా మనకు మనకే చెందేటట్టు ఆ చెట్టు ఉండేటువంటి సత్వను ఆ టిల్లర్ కొట్టడంతో ఈ ట్రాక్టర్ తో టిల్లర్ తో బలంతో కొట్టడంతో ఆ భూమి ఎంత మిక్సింగ్ ఈ ఆకలి మిక్సింగ్ అవడంతో పంట సూపర్ గంటది మనం ట్రాక్టర్లు చిన్న పనులు చేసిన జాడు చేద్దాం జానడు మందంతో నాగెన్లు కొడతానం అంటున్నాం నాగెన్లు లేకుండా ఇది ఒక్కటే తూరి అట్టి చెట్టును నాగెన్లు లోతుగా మట్టగా పిండి కొట్టడంతో ఆ సత్వ మనకు రైతుకు పంట కూడా సూపర్ గా పంట కనపడేటట్టు రైతాంగ చూపించి మాకు చేసినందుకు థ్యాంక్స్ ఈ ట్రాక్టర్ వలన మాకు అరటి ముద్దులు అనేది తోలుకోకుండా బాగా చేలోనే నుంజునుజ్ అయ్యి కాంప్లెక్స్ ఎరువు బాగా వర్మి కంపోస్ట్ మాదిరి తయారయ్యి మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఏ పోషకాలు ఏ సహజ ఎరువులు వేయకుండా మంచి పంట వచ్చేదానికి ఆస్కారం ఉందని నేను డబ్బులు విషయంలో ఎంత మిగిలి వచ్చి డబ్బులు విషయంలో సగం అబౌవ్ 3/4 భాగం మిగిలొచ్చు ముందుకు వచ్చేసారు బాగా మంచి పోషక ఎరువు తయారైతా ఇది ఈ మొద్దులు లేపి మళ్ళా పక్కకు తీసుకుపోయి మళ్ళా పక్కన పేయడం మళ్ళా ఎరువు తోలడం మళ్ళా స్ట్రైట్ గా చెప్పండి డబ్బులు ఎకరా మీద 4-5 వేలు మిగులుతాయిన సంతోషంతో ఉన్నారా ఈ పంట భూమిలో కలిసిపోయినందువల్ల నెక్స్ట్ పంటలో ఎక్కువ తీస్తామనే సంతోషంగా రెండు లాభమే ఉన్నాయి ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ బాగా అలాగా డబ్బులు మిగిలిందనే సంతోషపడుతున్నారా నెక్స్ట్ పంట నాకు సాంద్ర భూమి విలువ పెరుగుతుంది రైతు కోరుకునేది భూమిలో భూమి విలువ వచ్చాది సత్వ వచ్చాది ఒక భూమి విలువే కాదు సార్ భూమి విలువ వచ్చాది సత్వ వచ్చాది ఎరువు రైతుకు సహకారం అందించాలి నుగ్గు చేస్తాను సార్ మా పేరు చిన్నవంగలి చాగల్మారి మండలం ఈ ఊరే మీకు అరటి తోటలు ఉన్నాయి అరటి తోట మన ఊర్లో ఎంత ఉన్నాయి అరటి తోట ఎంత సాగు 500-600 ఎకరాలు ఉంది ఈ ఊర్లో కానీ ప్రతిరోజు కష్టమే పడుతున్నారు దీనికి పరిష్కారం అయితే దొరికింది ఈ రోజు ఒక ఎకరా దీని వృధా చేసి పక్కకి ఎత్తేయాలంటే 12,000 ఖర్చు అవుతా సార్ మామూలుగా తొగడాలా ముందు చెట్లు పడగొట్టాలి గడార్లతో పడగొట్టినాక మళ్ళీ 20 రోజులు ఎండాలి 20 రోజులు ఎండినాక దాన్ని సాళ్లు దుబ్బాలి సాళ్లు దుబ్బినాక అగ్గి పెట్టాలి అగ్గి పెట్టినాక దాన్ని మళ్ళీ ట్రాక్టర్ పిలిచాలి ట్రాక్టర్ పిలిచినాక ఒక ఎకరా గడ్డకు తోలాలంటే 6 మంది
ఎనిమిది మంది కావాల దాని మళ్ళా పక్కకు ఎత్తేయాలి ఎత్తేసిన తర్వాత దాని అంతా మళ్ళా గొర్రు కొట్టాలి చిన్న బండితో టిల్లర్ కొట్టాలి మళ్ళా గొర్రు కొట్టాలి టిల్లర్ కొట్టాలి కానీ మళ్ళా ఇదంతా వృధా పోతాము సతబండం కానీ ఆటోమేటిక్ గా దీనికన మనం ఒకటే పారి చెట్టును ఎత్తేయకుండా టిల్లర్ ఇది ఈ ట్రాక్టర్ తోనక 60 65 బండితో పట్టనకతో కొట్టుకునేవంట తుక్కం బండి కాబట్టి మనకు సతవ పక్కకు పోదు చెట్టు వృధా కాదు సతవ ఆల్రెడీ మనకు ఉంటారు మళ్ళా వచ్చే సంవత్సరానికి ఏ పైరుకైనా సతవ పెట్టకుండా మనకు పైరు చేతికి వస్తాదని రైతు అనుభవం अवकाश అట్టి తోట ఉంది మాకు కూడా అయితే దాన్ని ఏం చేయాలంటే ముందుగా చెప్పినట్టుగా దాన్ని గడార్లతో పొడిపీయడము బయటకు ఎత్తేసేయాలి శ్రమ పూర్తిగా తగ్గిపోయింది మనకు వచ్చేసి మన ఎరువును మన చేలోనే కలుపుకొని మనకు వచ్చే పంటకు చాలా లాభం ఉంటుంది సేంద్రియ ఎరువులు మనకు బాగా ఇది వర్మి కంపోస్ట్ మాదిరి తయారవుతుంది వచ్చే పంటతో మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు బాగా పంట బాగా సాగని ధీమా ఉంది ఈ ట్రాక్టర్ ఫారం ట్రాక్ 6065.